మీరు దుర్గారావుని చంపడం ఎవరైనా చూసారా? ఎవరు చూడలేదు, కానీ మాధవి మాత్రం చూసింది. నువ్వెవరో మాధవికి తెలుసా? మాధవికి నేనెవరో తెలియదు, కానీ కడప బాబు బాగా తెలుసు. ఇతన్ని చూడగానే నువ్వా, నిన్ను బతకనివ్వను, నిన్ను చంపేస్తానంటూ ఇతన్ని చక్క పట్టుకుని బెదిరించింది. ఏం బాబు, మాధవికి ముందే తెలుసా? తెలుసా, బాగా తెలుసు. అది జైలుకి వెళ్ళడానికి కారణం నేనే. माधवी जैल पाले డబ్బున్న కుటుంబంలో విలాసంగా బతుకుతున్న నాకు చాలా కష్టాలు ఎదురయ్యాయి. కన్న కొడుకు ఉన్న నీడ నాకు దూరం అయ్యాయి. విధి నన్ను వీధి పాలు చేసింది. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందమ్మా. వస్తాను బాబు. ఆగండమ్మా, అన్నం కూడా తినలేదనుకుంటా, అందుకే కళ్ళు తిరిగి పడిపోయారు. ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లుంది, మీరేమనుకోకపోతే భోంచేసి కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళండి. ఆ మాట అన్నావు, చాలా సంతోషం బాబు. నీకెందుకు అనవసరంగా శ్రమ? నా దారిని నన్ను పోనివ్వు. అలా అనకండమ్మా, మీ కొడుకు లాంటి వాణ్ణి, నా మాట కాదనకుండా ఇంటికి వచ్చి నా తృప్తి కోసం అన్నం తిని వెళ్ళండి. నీ కోరిక కాదండో ఎందుకు, అలాగే పద. రండమ్మా, లోపలికి రండి. కూర్చోండమ్మా. పర్వాలేదు. ఏంటమ్మా మొహమాట పడతారు, ఇది మీ ఇల్లే అనుకోండి, కూర్చోండి. ఉండండి, భోజనం తెస్తాను. వద్దు, నీకెందుకు శ్రమ? అదేంటమ్మా అలా అంటారు, నా తల్లికైతే పట్టెడు అన్నం పెట్టనా? ఉండండి. అన్నం తినమ్మా, తినమ్మా. మనుషుల మీద నీకు ఎంత దయ, ఇంకా నీలాంటి మంచి మనుషులు ఉన్నారంటే నమ్మబుద్ధి కావడం లేదు. చేయగడుకోండి.
నువ్వొక్కడే ఉంటున్నావా? అవునమ్మా. మీ అమ్మా నాన్న వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు. ఊరి వాళ్ళు తలో ముద్ద వేస్తే తిని పెరిగాను. అయ్యో కష్టాలు కడగండ్లు తిని పెరిగావన్నమాట. అందుకే నీకు కష్టాల్లో ఉన్న వాళ్ళని చూస్తే జాలి దయ. అవునమ్మా. నేను పడ్డ కష్టాలు ఎవరు పడకూడదు. నీకు పెళ్ళైందా బాబు? గాలికి తిరిగేవాణ్ణి, గాలి తిని బతికేవాణ్ణి, నాకెవరు ఇస్తారు పిల్లని? ఏ నీకేం తక్కువ? నీలాంటి మంచి మనసు ఎవరికి ఉంటుంది? ఏం పని చేస్తున్నా? ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుంటాను. సంపాదన పర్వాలేదు. అయిపోయారేమ్మా, తినమ్మా. అమ్మా మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. జంతికలు అమ్ముకుంటే గానీ మీకు రోజు గడవదమ్మా. అవును, దిక్కు ముక్కు లేని దాన్ని. జంతికలే నా జీవనాధారం. అమ్మా మీకు ఎవరు లేరు, నాకు నాన్న వాళ్ళు లేరు. మీరు ఇక్కడే ఉంటే నాకు పెద్ద దిక్కుగా ఉంటుంది. నీ అభిమానానికి సంతోషం, కానీ మీరు తింటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇంకో అరగంటలో ఆడిటోరియంలో బాంబ్ పేలే న్యూస్ మీకు తెలుస్తుంది. ఉంటా. మీ రుణం ఏమిచ్చినా తీరదు, కానీ నా దగ్గర నువ్వు ఈ జంతికలే ఇస్తాను, తీసుకో బాబు. అమ్మా జంతికలే మీ జీవనాధారం అన్నారు, అవి నాకిస్తే? స్కూల్ టైం దాటిపోయింది కదా, వీటిని ఎలాగూ అమ్ముకోలేను. నీకిస్తే నాకు తృప్తిగా ఉంటుంది. అమ్మా ఈవేళ మీ జంతికలు అమ్ముడు పోవాలి అంతే కదా. ఇన్ని జంతికలు ఇప్పుడు కొనేదెవరు? ఫైనాన్స్ ఆడిటోరియంలో పెద్ద ఫంక్షన్ జరుగుతుంది. ఈ జంతికలు అక్కడికి తీసుకెళ్లారనుకోండి, 5 నిమిషాల్లో డబ్బా మొత్తం ఖాళీ అయిపోతుంది. ఆ ఆడిటోరియం ఎక్కడో నాకు తెలియదు బాబు. నేను అంటే వెళ్తున్నాను, రండి తీసుకెళ్తాను. అలాగా అయితే రా, వెళ్దాం. పదండి. ఇదే ఆడిటోరియం, జంతికలన్నీ అమ్మేసి ఎక్కడికి వెళ్లకుండా మా ఇంటికే వచ్చేయండి. ఎందుకు నీకు శ్రమ? రోడ్డు మీద పడిపోయిన నన్ను కాపాడి ఇంటికి తీసుకెళ్లి ఆదరించావు, అది చాలు. నీకు భారం కావడం నాకు ఇష్టం లేదు. అదేంటమ్మా, మీరు నాకు ఎప్పుడూ భారం కాదు. వద్దు బాబు, శరీరంలో శక్తి ఉంది, నా బతుకు నన్ను బతుకని. అప్పుడప్పుడు వచ్చి చూస్తాను. నిజంగా వస్తారా? తప్పకుండా. నువ్వు రా, ఆడిటోరియంలోకి వెళ్దాం. లేదమ్మా, పక్క వీధిలో ఏసీ రిపేర్ చేయాలి. మీరు వెళ్ళండి, మనం మళ్ళీ కలుద్దాం. నువ్వు చల్లగా ఉండాలి బాబు, వస్తాను. అలాగేనమ్మా. అమ్మా చెప్పి తీసుకోండి. అమ్మా మీరైనా తీసుకోండి అయ్యా. వెళ్ళండి.
జంతికలు తీసుకుంటారయ్యా. మొదటి సెంటిమీటర్తో దీన్ని బుట్టలో వేశాను. ఇంకో 5 నిమిషాల్లో ఇది ఆడిటోరియంలోకి వెళ్తుంది. జంతికల డబ్బాలో ఉన్న బాంబు బద్దలవుతుంది. ఆడిటోరియం కుప్పకూలిపోతుంది. దట్ ఈస్ కడప బాబు. అమ్మా జంతికలు తీసుకోండి అమ్మా. చాలా బాగుంటాయి. అమ్మా తీసుకోండి అమ్మా. అవన్నీ అమ్మకూడదు. కొంచెం కనికరించు బాబు వెళ్ళిపోతాను. బాంబు వాడి పెట్టుంటాడు. వాడు అక్కడే ఉన్నాడు. ఏంటి దిక్కులు చూస్తున్నావు? మా కళ్ళు గంతలు కట్టాలని చూడకు. ఏ కానిస్టేబుల్ జీప్ తీసుకురా. ఎక్కించండి. ఓకే సార్. పదండి. ఇంత కథ జరిగిందా? ఇన్నాళ్ళు మాధవి జైల్లో ఉన్నా దానికి నా మీద ఉన్న పగ చల్లారలేదు. నన్ను చంపడం కోసమే బతికుంది. దాన్ని గుడిసెలో పెట్టి మంట పెట్టినా బతికి బయటపడిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకైనా మంచిది. మీరు కొంతకాలం ఎవరికంటా పడకుండా ఉండండి. ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటాను. నాకు చెప్పకుండా మీరెవరిని కలవద్దు. అలాగే అక్క. సరే మేడం. వెళ్ళండి.